ఫ్రెండ్స్, హ్యాపీ కృష్ణాష్టమి. చూసారా చిన్ని చిన్ని పాదాలు ఎంత బాగున్నాయో, ఇవికి ఇవన్నీ కలిసి చేశారనమాట. వాళ్ళ సరదా దేవుడికి చేసే పనులు ఎవరైనా చేస్తామంటే మనం వద్దనకూడదు కదా. సరే చేయండి నాన్న అని చెప్పాను. అందుకో విక్కి తల్లి మీకు కనిపించదు కానీ అది బ్యాక్ ఆఫ్ స్క్రీన్ ఉండి అన్నీ చేస్తుంది అనమాట విక్కి. సో మంచిగా పువ్వులు అవి పెట్టాలి నాన్న, చిన్ని చిన్ని పాదాలు కదా అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చి చేస్తున్నారండి. నేను ఈసారి చిన్న కృష్ణ అయ్యంత తెచ్చానమాట. పిల్లలు మమ్మీ మనం కూడా ఇట్లా చేద్దాము అది అని అంటే సరేలే అని చెప్పి ఎప్పుడు మన పెద్ద కృష్ణకే చేస్తాను. ఈసారి చిన్ని కృష్ణ అయినే తెచ్చుకున్నాము. వెన్ని తల్లి ఆ డ్రెస్ అన్నీ సెలెక్షన్ చేసి తెచ్చిందనమాట. ఇష్టమైంది దానికి, మంచిగా నేను షాపింగ్కి తీసుకెళ్తే అన్నీ సెలెక్షన్ చేసి తెచ్చింది. ఇంకా వెయిట్ చేసి చక్కగా ఫాస్ట్ ఫాస్ట్గా తయారైపోయి పూజవన్నీ రెడీ చేసేస్తున్నాము. రెడీ చేసేసి చక్కగా ఆస్కర్ చూడండి కామ్గా, ఎందుకు లేవాడు అటు ఇటు తిరిగి తన్నేస్తాడు మళ్ళీ అని మనం కట్టేశామన్నమాట. వెన్ని తల్లి చూసారా, ఇవాళ పెద్ద కృష్ణయ్య అన్నమాట, బుజ్జి కృష్ణయ్యక అన్నయ్య అనమాట. అందుకని తయారయ్యింది వెన్ని తల్లి. అదిగోండి పెద్ద ఫ్లూట్ పట్టుకుని చూపిస్తుంది, ఇక్కడ ఉన్నాడు కృష్ణయ్య అక్కడ ఉన్నాడు అనేసి. అసలు వాయిస్ ఓవర్ చెప్పొద్దు అనుకున్నానండి, బట్ చాలా గోల్ అయిపోయింది. ఫుల్ టీవీలో పాటలు పెట్టుకున్నాము, కృష్ణ పాటలు, చిన్ని చిన్ని లాలి పాటలు ఉంటాయి కదా పెట్టామన్నమాట. పెట్టి మేము ఉయ్యాలు ఊపామన్నమాట. అందుకోసం చాలా కొంచెం క్లమ్జీగా వస్తుందని మళ్ళీ వాయిస్ ఓవర్ చెప్తున్నా. మీరు కూడా ఇలానే చక్కగా భక్తితోటి మళ్ళీ ముచ్చటగా మీరు కూడా కృష్ణాష్టమి చేసుకున్నారని అనుకుంటున్నాను. మీరు ఎలా చేసుకున్నారు? అవును కమెంట్స్లో కమెంట్ చేయమని చెప్తున్నాను కదా, కమెంట్ చేయట్లేదేంటి? మంచిగా కమెంట్ చేయండి. మీకు కూడా చిన్ని కృష్ణయ్య లాగా ఎవరైనా ఇంట్లో అల్లర్ చేసే కృష్ణయ్యలు ఉన్నారా చెప్పండి, మీరు ఎలా చేసుకున్నారు కృష్ణాష్టమి అని. విక్కి తల్లి వాళ్ళకి హాలిడే కాబట్టి మేమైతే చక్కగా చేసుకున్నాము. ఏమున్నా లేకపోయినా అసలు ఇంకేమన్నా ప్రసాదం చేయనా నాన్న అంటే కాదు, అటుకులే అటుకులే అని వెన్ని తల్లికి కూడా చాలా ఇష్టం అనమాట. అవే అడిగింది సరే అనేసి కృష్ణయ్యకు కూడా నేను అవే పెట్టాను ప్రసాదం లాగా, ఒక ఫ్రూట్ లాగా అని చెప్పేసి చక్కగా హారతిస్తున్నాను. చిన్న పూజేనండి, పెద్దగా ఏం చేయలేదు నేను. ఏమన్నా తెలియక చేసినవి ఏమైనా ఇదేంటి ఇలా చేశారు అలా చేశారని ఏం అనుకోకండి. నాకు తెలిసిన పద్ధతిలో నేను చేసుకున్నాను, ఎవరి పద్ధతులు వాళ్ళవి కదా. అందుకని చిన్ని డెకరేషన్ లైట్గా చేసుకున్నాం కానీ మాకు చాలా హ్యాపీ అనిపించింది. విక్కి తల్లి వెన్ని తల్లి చాలా బాగా ఎంజాయ్ చేశారు. అందరం మంచిగా నమస్కారం చేసుకుని ఉయ్యాలలు ఊపి పాటలు పాడుకుని ఆ స్టోరీ అంతా వీళ్ళకి చెప్పి అవునా ఇట్లయిందా అట్లయిందా. చిన్ని ఫ్లూట్ కూడా ఉంటుందండి, విక్కి తల్లి చూపించిందో లేదో, అవన్నీ అరేంజ్ చేసుకుని మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీరు ఎలా ఎంజాయ్ చేశారు కృష్ణాష్టమి వేడుకలు? ఉట్టి కొట్టే కొంతమంది ఉట్టి కూడా కొట్టుకుంటారు కాలనీస్లో, అలా ఏమన్నా చేశారా? మీరు మాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, ఓకేనా? అలాగే ఈ వ్లాగ్ని వాచ్ చేసి ఎంజాయ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అండ్ గివ్ ఏ లైక్ అండ్ డూ సబ్స్క్రైబ్, ఓకేనా? కొత్త ఉయ్యాలండి, బాగుంది కదా. నాకైతే చాలా చాలా చెప్పాలనిపిస్తుంది చూస్తున్న కొద్దిగా. చాలా ముద్దుగా ఉన్నాడనమాట కృష్ణయ్యని. మీరు కూడా చూసి ఎంజాయ్ చేసి, మీరు కూడా ముద్దుగా ఉన్నాడని మా చిన్ని కృష్ణ ఇక్కడ ఏం చేస్తుంది కదా వెన్ని. అక్కడ కృష్ణయ్యకి పెట్టిన చిన్న బెల్లం ముక్క మమ్మీ నేను తినేసా నేను తినేస్తా అని చెప్పేసి లాగేసుకుంటుంది అనమాట. దొంగ తీసేసావా అంటున్నాను. కృష్ణయ్య లాగానే దొంగ పనులు కూడా చేస్తుంది కదా, చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.